రుణమాఫీ పూర్తి చేయకుండానే ప్రభుత్వం అన్ని చేసేసామని చెప్పుకుంటోందని విమర్శించారు కేటీఆర్. రైతులు తిరగబడితే ఏం జరుగుతుందో ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. అయితే కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. ఆగస్టు నాటికి ఎన్ని చిన్నవరాబాయ్ అంటే 18,000 కోట్లు అన్నాడు, మళ్ళీ 8,000 కోట్లు ఎగరగొట్టిండు. తెల్లారో మర్నాడో వాళ్ళ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు చెప్పిండు, 16,000 కోట్లు ఎక్కడి మన్నెక్కడి, మేము ఇప్పటిదాకా కట్టింది 7,500 కోట్లే అని చెప్పిండు. అంటే 49,000 కోట్లు, 7,500 కోట్లు. చారాన కూడా కాలే, చారాన కూడా చేయలే, కానీ చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు బిల్డప్ మాత్రం ముఖ్యమంత్రి గారు తెల్లారు లేస్తే ఓహో ఆహో రుణమాఫీ అయిపోయింది, చేసేసిన అదైపోయింది ఇదైపోయింది. కర్రీ పుత్రారెడ్డి గారు డైరీ ఫార్మింగ్ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు, మీరు ఆయన నుండి డైరీ ఫార్మింగ్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 25 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు 22,22,663 మంది రైతులకు 2 లక్షల అప్పున్న ప్రతి రైతుకు మాఫీ చేసిన నేను. దాన్ని సంపూర్ణంగా బట్టి విక్రమార్క గారు సహకరించిన అన్ని దిక్కులు ఉన్న రూపాయి బిగబట్టి 18,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసిన 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు ఆ పైన మీరు కడితే మిగతా ఇస్తామని చెప్పినాం. రైతు రుణమాఫీ జరగలేదని ఇలా దిక్కుమాలినోడు దీక్ష పెట్టిండు. రైతులను ఇప్పటి నుంచే మనం ఖచ్చితంగా వాళ్ళని ఎప్పటికప్పుడు మోటివేట్ చేయాలి, ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి పెంచాలి. ఇవాళ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ప్రభుత్వం అధికారంలో ఉన్నాం కదా ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా అనుకుంటున్నారు, కానీ ఒక్కసారి రైతులు తిరగబడితే, ఒక్కసారి రైతులు మరలబడితే ఏమవుతుందో తప్పకుండా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మళ్ళొక్కసారి కోరుతూ నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, రోడ్ ఎక్కకండి, కలెక్టర్ ఆఫీస్ పోండి. మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ వీళ్ళని సన్నాసులను నమ్ముకున్నారంటే మీరు మన్ను పోసి అంబలి కాసుకున్న పరిస్థితి అవుతుంది. కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ ఎదురు కూర్చొని సార్ నాకెందుకో ఇవో నాదేమన్నా అక్షరం తప్పు పడ్డదా లేకపోతే నాకు లక్ష ఎందుకు రాలేదంటే కలెక్టర్ని అడగండి, 2 లక్షల పైన ఉంటే 5 కట్టి తీసుకురండి ఇస్తా, 2 లక్షల లోపల ఉండే ఎవరికైనా ఏదైనా కారణం చేత అప్పు మాఫీ జరగకపోతే కలెక్టర్ ఆఫీస్లో అధికారులు ఉన్నారు మీ సమస్యను పరిష్కరించడానికి.